ప్రకాశం జిల్లా చీరాల మున్సిపల్లో నూతనంగా చైర్మన్ ఎన్నికైన జంజరం శ్రీనివాసరావును పద్మశాలిల నుండి కౌన్సిలర్గా ఎన్నికైన కౌన్సిలర్కు సన్మాన సందర్భంగా పట్టణంలో చేనేతలు ర్యాలీ నిర్వహించారు. గడియార స్తంభం సెంటర్లోని డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహానికి చేనేత నాయకులు ప్రగడ కోటయ్య, మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడ నుండి ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న పద్మశాలి బహుత్తమ సంఘం కళ్యాణ మండపం వరకు ర్యాలీ నిర్వహించారు. జంజరం శ్రీనివాసరావు చేనేత కౌన్సిలర్లకు పద్మశాలియ బహుత్తమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేశారు. పద్మశాలియ బహుత్తమ సంఘం కళ్యాణ మండపంలో జరిగిన సన్మాన సభకు వైసీపీ యువనేత కరణ వెంకటేష్ హాజరై మాట్లాడారు. చేనేత కుటుంబ సభ్యునిగా అందుబాటులో ఉంటానని చెప్పారు. చేనేతలకు ఎలాంటి సమస్యలు ఎదురైనా తాను ముందుండి పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేనేత అభివృద్ధికి అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారని చేనేత నాయకులు పేర్కొన్నారు. చేనేతలకు గుర్తింపు తెచ్చిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. చేనేతలు ఎక్కువగా ఉన్న చీరాల ప్రాంతంలో మున్సిపల్ చైర్పర్సన్ గా చేనేత కులానికి చెందిన జంజరం శ్రీనివాసరావును ఎన్నిక చేయడంతో హర్షించదగ్గ విషయమని అన్నారు. ఈ రోజు కార్యక్రమానికి వెనక కర్త కర్మ క్రియ వారే దయచేసి వారు వెళ్ళిన అవసరం కోరుచు గౌరవ శ్రీ కరణ వెంకటేశ్వర రావు గారు యువ నాయకులు ఇంతమంది ఆటగాళ్లు ఉంటారో కష్టాలు ఉంటారో వాళ్ళకి సహాయం చేయడం కోసం ఒక నిధి ఏర్పరిచి ఆ నిధి యొక్క ఇంట్రెస్ట్ తో సహాయం చేయాలి. మీ అందరూ కూడా ఆశ్చర్యపోయే విషయం చెప్తున్నారు. ఇప్పటికి గత 12 సంవత్సరాలే ఇందులో గమనవచ్చు. ఒక 5000 రూపాయలు కంటే గమనయ్యి ఆ తర్వాత 2000 రూపాయలు కంటే జీవితాంతం కూడా మీకు మార్కండేయ 12 సంవత్సరాలు సహాయం చేశాం. మరి ఇప్పుడు ఇదంతా అయిపోయిందని కాదు, 1,50,00,000 రూపాయలు ఇంకా నిధి చక్కగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఫిక్స్ డిపాజిట్ లో ఉంది. దానితో ఇంట్రెస్ట్ తో ఒక చక్కని పత్రిక మార్కెట్లే మాస పత్రిక 7,000 కంటే 5,000 మెంబర్షిప్ కి 2,000 ఈ పత్రిక కూడా ఇవ్వచ్చు. అయితే ఈ బ్రాంచెస్ ఎక్కడెక్కడ పెట్టాలి ఆలోచన అనుకోవచ్చున్నాం. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రగడ కోటయ్య గారికి టికెట్ ఇవ్వరా. ప్రగడ కోటయ్య గారు స్వాతంత్ర సమర యోధుడైన కానీ టికెట్ ఇవ్వరా. మీ శిష్యుడి మీరే కదా నాకు ఉద్యమ స్ఫూర్తి నేర్పింది. మీరెవరిపోతే ఎక్కడ అంటే దండం పెట్టాయంట. అప్పుడు ప్రకాశం పంతులు గారు ఇవన్నీ కూడా తెలిసి వరే కోటయ్య ఎటువంటి సహాయం కావాలన్నా
ఏ సమయమైనా ఏ సందర్భమైనా అర్ధరాత్రైనా అపరాత్రైనా తప్పకుండా మన పద్మశాలి సోదరులందరికీ ఒక తమ్ముళ్ళలాగా ఒక కుటుంబ సభ్యులాగా నేను ఎప్పుడూ కూడా మీతో ఉండాలని మరోసారి తెలియజేస్తాను తప్పకుండా మన కుటుంబ సభ్యులందరూ కూడా కలిసికట్టుగా చీరాల ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో నడిపించుకోవడానికి అందరూ కూడా పయనం చేద్దాం మీ సలహాలు సూచనలు ఇవ్వండి పెద్ద చదువుకున్న వారు చాలా మంది ఉన్నారు మీలాంటి నాలెడ్జ్ మీలాంటి మేధావులు ఉన్న వారు చాలా మంది ఉన్నారు డాక్టర్ గారు ఉన్నారు వెనకాల ప్రజలు ఇచ్చారు మరి నేను 2014లో ఎమ్మెల్యేగా టికెట్ కోసం ప్రయత్నం చేశాను 2009లో మా గురుదేవుడు బంగారసమూర్తి గారు నాకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించారు అనుకోకుండా ఓడిపోయినా అనేక మార్పులు జరిగినా నాకున్నటువంటి తండ్రి బిడ్డల సంబంధంతో నేను ఆరవలో పోటీ చేస్తే ఆరవలు ప్రజలు మా మామగారు కార్పు దేవేంద్రనాథ్ గారు ఆశీర్వదించారు దామల సుబ్బయ్య గారు వాళ్ళ జ్ఞానప్రసాద్ గారు కోరికిరి కుమార్ గారు తిరుమల శ్రీనివాస్ గారు అట్లాగే ఆ సంబంధం గారు వీరు కాక అనేక మంది నాయకులు కార్యకర్తలు ఇతర ప్రాంతాల వారు వచ్చి పనిచేసి గెలిపిస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా యొక్క ప్రొఫైల్ ఇండియా చేసిన వాళ్ళు వచ్చి ఆ ప్రొఫైల్ పంపించారు వారు పరిశీలించారు విచారించారు 2017లో చీరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తాం 2019 ప్రకాష్ రావు గారు వారే సాక్ష్యం 2017లో ఆ శక్తి చేనేత పిలువలకుంటే ప్రజల ఆదరణ పొంది చీరాల ప్రజలందరినీ సంతోషపెట్టి సేవ చేసి మా గురుదేవులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పద్మశాలి పురాణానికి చేనేతలందరూ కూడా మంచి పేరు తెస్తానని ఇప్పటి వరకు నా జీవితాన్ని ఏ విధంగా ప్రజాసేవకు అంకితం చేశానో రాబోయే రోజుల్లో తుది శ్వాస వరకు నా తమ్ముడితో కలిసి ఉంటానని నా తమ్ముడిని రాబోయే క్యాబినెట్ లో మంత్రి చేస్తానని